ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. లుకాసువార్త 7:50. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు మరి స్పష్టంగా నీతో తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుందని మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఒకవేళ నీకున్నటువంటి ఆపదల నుంచి కానీ, నీకున్నటువంటి శ్రమల నుంచి కానీ, లేకపోతే నీకున్నటువంటి వ్యాధి నుంచి కానీ, మరణ పడకల నుంచి కానీ నువ్వు రక్షించబడాలంటే, నీకు రక్షణ కావాలంటే, కేవలము దేవుని యందు నీ విశ్వాసం ఉంచగలిగితే ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుందని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఈ రక్షణ అనేటువంటిది ఈ భౌతిక పరంగా మాత్రమే కాదు, కానీ ఈ భౌతిక పరంగా ఈ శరీరానికి మాత్రమే కాదు రక్షణ. ఈ శరీరంలో ప్రియులరా ఆత్మ అనబడేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కరిలో మరి ఆత్మ ఉంది, కాబట్టి ఆత్మ కూడా రక్షణ అవసరము. అయితే ఆ ఆత్మ విషయంలో ప్రియులరా, రక్షణ కావాలి అంటే కేవలము దేవుని యందు నీ విశ్వాసం ఉంచితేనే నువ్వు రక్షించబడతావని ఈరోజు మరి దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. అయితే ప్రియులరా, ఈ లోకంలో మనుషులందరూ మరి భౌతిక పరంగా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ భౌతిక పరంగా మరి అన్నీ సంపాదించుకుంటున్నారు. ఈ లోకంలో ప్రియులరా, ఈ యొక్క భౌతిక పరంగా ఈ బాహ్య శరీరం కోసమే మనిషి ప్రయాసపడుతున్నాడే కానీ, మరి ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ విషయం వచ్చేసరికి మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు. అంటే ప్రియులరా, ఆత్మకు కూడా రక్షణ అవసరం. కాబట్టి ఆత్మ రక్షించబడాలి అంటే, ఈ ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత ఈ ఆత్మకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మరి పరలోకము, లేకపోతే స్వర్గము, రెండవది నరకము, లేక పాతాళము. అయితే ఈ మనిషి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళవలసిన రెండే రెండు గమ్యాలలో, మరి పరలోకం వెళ్ళాలంటే, నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే, నువ్వు రక్షించబడాలంటే, కేవలము నువ్వు దేవునియందు విశ్వాసం ఉంచితేనే నీకు రక్షణ ఉంటుందని ఈరోజు మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, రోమాపత్రికలో కూడా 10వ అధ్యాయంలో కూడా దేవుడు అంటున్నాడు 9వ వచనంలో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం మంది విశ్వసించినట్లా నీవు రక్షించబడదు అని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా, ఎవరైతే యేసు ప్రభువును తన నోటితో ఒప్పుకుంటారో, ఆయన మృతుల్లో నుండి లేచాడని ఎవరైతే తమ హృదయంలో విశ్వసిస్తారో, ఆయనే దేవుడని మరి ఎవరైతే విశ్వసిస్తారో, వారు మాత్రమే రక్షించబడతారని ఈరోజు మరి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులరా, ఈ లోకంలో ఒకవేళ మరి ఈ లోకంలో మరి అన్నీ సంపాదించుకుంటున్నావు, డబ్బు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, అలాగే జ్ఞానం సంపాదించుకుంటున్నారు, మరి టెక్నాలజీ సంపాదించుకున్నారు, అన్ని లోకంలో మనిషి సంపాదించుకున్నారు, కానీ మరి మనిషి లోపల, ఈ శరీరం లోపల, మరి మనిషి చనిపోయిన తర్వాత మరి వెళ్ళవలసిన ఆత్మకు కావాల్సినటువంటి రక్షణ విషయంలోకి వచ్చేసరికి మనిషి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుడిని మరి నీతో సూటిగా తెలియపరుస్తున్నాడు. ఇదిగో, నువ్వు రక్షణ కావాలంటే, నువ్వు రక్షించబడాలంటే, నిత్య నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే, పుణ్యలోకము, పరలోకము, స్వర్గము నువ్వు చేరుకోవాలంటే, ఇదిగో కేవలము నువ్వు దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడతావని ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. కనుక పిల్లరా, ఈరోజు ఒకవేళ ఇదిగో నీకు రక్షణ కావాలి అనే ఆశ నీకున్నట్లయితే, నువ్వు రక్షించబడాలన్న ఆశ నీకున్నట్లయితే, ఇది ఈ లోకంలో మనం ఎంతవరకు ఈ లోకంలో ఉంటామో తెలియదు. అయితే పిల్లరా, మనం ఎప్పుడో మరి ఈ లోకం విడిచిన తర్వాత మరి ఆత్మ పరిస్థితి ఏంటో ఆలోచించండి. కాబట్టి రక్షణ కావాలని ఆశ నీకున్నట్లయితే, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలోకి భవించు. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ విశ్వాసము నేను రక్షించడాన్ని మీరు తెలియపరిచారు ప్రభ. కేవలము తండ్రి, మీ అందు మేము విశ్వాసం ఉంచితే అయా మేము రక్షించబడతాం, నిత్య నరకం నుంచి మేము తప్పించబడతాం, అయా స్వర్గానికి, పుణ్యలోకం, పరలోకానికి మేము చేర్చబడతాం. కనుక ప్రభ, ఇట్టి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తులది పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.